అది బాగా ఎఫెక్ట్ పడింది అంటే మీకు పేపర్స్ వాళ్ళు రాయడం వల్ల, లేకపోతే అప్పుడు ఈయన టైంకి రాడు అని? అదొక్కడే, అదే ఒక్కరోజు ఒక్కరోజు అది కూడా నాకు సేవ చేశానని, అదైనా ఒక సినిమా నేను చేయలేదు, వాళ్ళని చెప్పి చెప్పించాను అధ్యక్షులకి. వాళ్ళు ఏం చేశారు, ఒక చెప్పకూడదు కానీ నేను అప్పుడు చాలా సన్నగా ఉంటాను, మీకు ఆనందం ఎలా ఉంటాను. ఆవిడ చూసాను, ఆ పక్కనే ఆంటీ ఎలా ఉంది హీరోయిన్ పెట్టారు, అందరూ నన్ను తిప్పేశారు. అది మలయాళం అమ్మాయి, నాకు పేరు శ్రీజ సంథింగ్, మలయాళం అమ్మాయి, కొత్త అమ్మాయి, మలయాళం తీసుకున్నారు. నాకు వాళ్ళు చెప్పింది వాళ్ళు కూడా అదే, శ్రేయా పెడుతున్నారు, శ్రేయా పెడుతున్నారు, నేను పట్టించుకోలే. వాళ్ళు హాస్పిటల్లో ఒక ఆంటీ పెట్టారు, సినిమా అంతే అది పోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ మనసుతో సినిమాకి ఏం చెప్పండి, సబ్జెక్ట్ బాగుంది రఘువం చదివి చెప్పిన తర్వాత, హీరోయిన్ విషయం మనం కేర్ఫుల్గా ఉండాలి కానీ అగ్రిమెంట్లోనే ఆనంద్ ప్రసాద్ గారు ఫుల్ రెడీ, ఆయన పేమెంట్ అంతా కరెక్ట్గా ఇచ్చేసారు ఆనంద్ ప్రసాద్ గారు. కానీ ఇది అగ్రిమెంట్లో హీరోయిన్ అన్నప్పుడు ఏం చేశానంటే, సోనాలి బెంద్ర అప్పుడు మురారి ఓకే అన్నారు, అంటే ఆయన సోనాలి బెంద్ర హీరోయిన్, కామెడీ ఎవరు సునీల్, సునీల్ ఏంటంటే అప్పుడు పీక్ మనసంద నువ్వే ఈ టైం సునీల్, సో సునీల్ని పెట్టా. అంతా ఓకే, షూటింగ్ జస్ట్ 1 వీక్ ఉంది, ఏది మనసులో షూటింగ్ స్టార్ట్ 1 వీక్ ఉంది. నేను ఇక్కడ ఎబ్లెస్ అని సలూన్లో కూర్చున్నాను, మన రవికుమార్ చౌదరి గారు వస్తున్నారు, వచ్చి ఇలా ఆకాష్ ఆకాష్ గారు, సోనాలి బెంద్ర డేట్స్ మీ డేట్స్ క్లాష్ అవుతుంది, సో తన డేట్స్ కోసం వెయిట్ చేస్తే మీ డేట్స్ పోతుంది, ఇది చేయకపోతే ఆనంద్ ప్రసాద్ గారి సినిమా వద్దంటున్నాడు, సో నేను ఎలాగైనా ఎవరు మంచి హీరోయిన్ పెడతాను, ఎవరు సోనాలి బెంద్రే పెట్టాలని అగ్రిమెంట్లో కూడా పెట్టాను మంచి హీరోయిన్. కానీ ఏమైంది అక్కడ, జస్ట్ 1 వీక్ ముందు ఈయన వచ్చి నా దగ్గర, రవికుమార్ చౌదరి గారు వచ్చి నా దగ్గర, సోనాలి బెంద్ర డేట్స్ లేదు, మీ డేట్స్ లేదని ఆయన చేయనున్నారు, మీకు ఎన్నో సినిమాలు ఉన్నాయి, నాకు ఇది ఒక్క సినిమా, నా లైఫ్, నేను మంచి